అంటే తండ్రి అన్నాడంటే ఆయన ఏమని డిక్లేర్ చేయొచ్చు చెప్పండి. అబ్రహామును తండ్రి అన్నాడంటే ఏమంటే, ఇప్పుడు మన అబ్రహాం తండ్రి అంటున్నాం అంటలేదు, విశ్వాసులకు తండ్రి. మన అందరం విశ్వాసం అయితే అబ్రహాము మనకు తండ్రి. తండ్రి అయిన అబ్రహాము అంటున్నాడంటే వీడికి విశ్వాసము మత సంబంధమైన పరిస్థితులు అన్నీ తెలిసిన వీడేం చేశాడట, ఇతరుల మీద పడి బతికాడట. అది వీడు చేసిన తప్పు. నువ్వు ఇతరుల మీద, నీకు భక్తి తెలుసు, విశ్వాసం తెలుసు, అన్నీ తెలుసు, అన్నీ తెలిసిన ఈ లౌకికమైన లోకాన్ని ఎతుకావు. లాజరు కూడా, ధనవంతుడికి ఎలాంటి విషయాలు తెలుసు, లాజరు కూడా అది తెలుసు. లాజరు ఇతరుల మీద పడి బతకకుండా ఆయన చేసిన పని చెప్పిన, ప్రతి దినము ఆహారం కొరకు, అనుదిన ఆహారం కొరకు ప్రార్థన చేశాడు. ఆడు రొట్టు ముక్కలేసినా తింటాడు, వీడు రొట్టు ముక్కలేసినా తింటాడు, కుక్కలు వచ్చి నాకుతున్న ఆ రోజు అలాగే ఊరుకుని ఉండిపోతాడు. నువ్వు ఎలా ఉండగలుగుతున్నావయ్యా లాజర్ అని అడిగితే లాజర్ అంటాడు, కొంతకాలం ముక్కు మూసుకుని చచ్చిపోయే ఈ లోకంలో అంత సీరియస్గా నాకు బతకాలని లేదండి అంటాడు. సీరియస్గా ఈ లోకంలో బతకాలని బాగా సీరియస్గా ఈ లోకంలో బతకాలని లేదనుకున్నోడి దగ్గరికి వెళ్ళి నిన్న అలా అన్నారు అని అనండి, అన్నీయండి అంటాడు. సీరియస్గా ఈ లోకంలో బతకాలనుకున్నవాడు ఏమంటాడు చెప్పిన, అలాగన్నాడా యాదవన్నారు యాదవ అంటాడు. ఈ లోకం మీద మమకారం ఎక్కువైపోయినోడు జనాలు ఏమనేసుకుంటారని ఫీల్ అయిపోతాడు. ఈ లోకం మీద అసలు ఇంట్రెస్టే లేనోడు అనుకున్నవాడిని అనుకొని అని వదిలేస్తాడు. మరో విషయం చెప్పిన, లాజర్కి అంత లోకం మీద రెత్త పుట్టడానికి కారణం ఆయనకున్న శ్రమలే చెప్పండి. అంత విరక్త కలిగేలా ఆయన విశ్వాసంలో పాఠాలు ఆయనకి నేర్పించాయి. ఆ విశ్వాసంలో ఆయనకి ఆ శ్రమలే ఆయనకి పాఠాలు నేర్పించాయి. అప్పుడప్పుడు మీరు చూడండి, బాగా శ్రమ వచ్చినప్పుడు, బాగా బాధ వచ్చినప్పుడు మన హెల్త్ డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి, ఏ కిడ్నీ కొట్టేసింది, ఏ లివరో పాడైపోయింది, లేకపోతే మన స్టమక్ ఏదో కొలాప్స్ అయిపోయింది, హాస్పిటల్ మంచం మీద పడేస్తారు తీసుకెళ్ళి. మనం హాస్పిటల్ మంచం మీద ఉన్నప్పుడు మన చెవి దగ్గరికి ఎవడైనా వచ్చి, అన్నయ్య నిన్నాడు అలాగే ఎలాగ అన్నాడు అన్నీ అంటే, అప్పుడు నేమంటావు, రే కిడ్నీ పోయి నేను ఎడుతుండాడు అలాగే ఇలాగ అన్నా వెటరా, ఆ టైంలో గొడవ పెట్టుకుంటాము, మారిపోద్ది శ్రమకి మన మైండ్, మనకి అల్సర్ ప్రాబ్లం అయిపోయి మోషన్ వీరియాసన్లు అయిపోతున్నాయి అనుకోండి, ఆ టైంలో ఎవడొచ్చి, అన్నా నిన్నాడు అలాగన్నాడని అనగానే, అలాగన్నాడు అన్నీ డోర్ తీనాన్న అంటారు, బగ్గిట్ కూడా అక్కడెట్టే అంట. ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బాగా వినాలి. దేవుడు బాగా పెట్టలేకపోతున్నావు అనుకోండి, అలా మంచం పట్టించుతాడు ఏమనుకుంటున్నారు. లాజర్ బాగా, లాజర్కి ఏదో ఏదో పెరిగిపోతున్నాడు, పెట్టలేకపోతున్నాడని కాదు, ఆ శ్రమలు ఆయనకి బంగారు పత్రాలు అయినాయి. ఆ శ్రమలు బంగారు పాఠాలు నేర్పించే. నీకు నాకు శ్రమలో ఇబ్బందులు వస్తున్నాయా? ఆ శ్రమల్లో మనం నేర్చుకోవాల్సింది, ఎప్పటికైనా నా ఆరోగ్యం నాకు సెలవిస్తుంది, ఎక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఈ విలువైన సమయాన్ని ఆడితో కొడబెట్టుకుని, ఈడితో కొడబెట్టుకుని, ఆ మాటలకి ఈ మాటలకి నేను అంత సీరియస్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదో రోజు తిట్టినోడికి తిట్టించుకున్నవాడికి ఇద్దరిని సమానంగా పిలిచేసి ఒకటి ఉంది, దాని పేరు చెప్పండి, మరణం, మహాఘాతం. మేమందరం అక్కడికి వెళ్ళిపోతాం, అందరం అక్కడ నిలబడతామన్న స్పృహ మనందరికీ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు నిలబడతాం, నిలబడిన తర్వాత అబ్రహాము రొమ్మున నువ్వు తిట్టినోడే అనుకున్నాడు అనుకోండి, ఏం చేస్తావు? నువ్వు ఎదిరించినోడే అబ్రహాము రొమ్మున అనుకున్నాడు అనుకోండి, ఏం చేస్తావు? అప్పుడు కూడా తిడతావా? తిడితే ఇంకా స్ట్రోక్ ఎక్కువైపోద్ది. ఏంటి గ్యాస్ పెంచండి అడికి అంటారు, ఎందుకంటే వీడికి ఇంకా సుఖం ఎక్కువైపోయింది. ఇక్కడ అక్కడ కూడా గొడవలు ఆడతాం. అబ్రహాము రొమ్మున మనకి నచ్చిన వాళ్ళు వెళితే అప్పుడప్పుడు సీరియస్గా మాట్లాడతాం, ఆడ సంఘానికి వస్తే నేను రానండి, ఆడ అబ్రహాము రొమ్ముకు వచ్చాడు రావా, ఏం మాట్లాడతాను చెప్పండి. అందుకే బతుకున్నంత కాలం రెండు మనకు గుర్తుండాలి, ఆ రెండు గుర్తుండాలనే ఆ రెండు లోకాలు ఇప్పటికీ మనుషుల మీద కనబడతాం. ఒకటి ధనవంతుల లోకం, రెండు దరిద్రుల లోకం. ఒకటి సుఖభోగుల లోకం, మరొకటికి సుఖము లేని లోకం. ఈ రెండు ఇక్కడ రివర్స్లో కనబడుతున్నాయేమో, చచ్చేక చెప్పండి తిరగబడిపోతాయి. ఏడుసునోడికి సుఖం చెప్పండి, నవ్వునోడికి బాధ. నవ్వుతున్నారేమో అని అడుగుతున్నాను, మళ్ళీ
ఏవేవో ఈ లోకపు వెకిల నవ్వుల్లో ఉండిపోయారేమో. నవ్వేవార్లారా చెప్పండి, ఏడ్చే రోజులు పలకరించడానికి మరణము దగ్గరలోనే ఉంది. ఏడ్చేవార్లారా భయపడకండి, నవ్వే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఈ రెండు లోకాలు, ఈ లోకంలో ఈ రెండు లోకాలు మాకు నేర్పిస్తున్నాయి జాగ్రత్త జాగ్రత్త.